हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल काव्यास हैप्पी होम। अंदर बागुन्नारा फ्रेंड्स? मोन्नटि ना वीडियो चूसारंडि, वंदेळ्ल कालं नाटि ब्रिड्ज अनि पेट्टानु कदा। ओकवेळ एवरैना चूडकपोते लिंक डिस्क्रिप्शन लो इच्चानु, चूडंडि। अलागे ना वीडियोस गनुक नच्चिते सब्स्क्राइब चेसि बेल ऐकान प्रेस चेयंडि फ्रेंड्स। कानी आ वीडियोकैते नेनु आशिंचिनंतगा व्यूस रालेदु। అది వీడియో బాగుంటుందండి, నేచర్ లవర్స్ చాలామందికి అది నచ్చుతుందనే ఉద్దేశంతో ఈ కరోనా టైంలో కూడా బయటికి వెళ్ళి ఆ వీడియో చేశాను, కానీ నేను అనుకున్నంతగా వ్యూస్ రాలేదు। ప్లీజ్ ఫ్రెండ్స్ ఆ వీడియోని చూడండి। అదే కాదు, నా పాత వీడియోస్ ఎవరు చూడకపోయినా కూడా మన ఛానల్లో ఉన్నాయి, ప్లీజ్ చూడండి। ప్లీజ్ ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేయండి, మీరు సపోర్ట్ చేస్తే ముందు ముందు ఇంకా మంచి వీడియోస్ చేస్తాను। ప్లీజ్ అండి, మీరు సపోర్ట్ చేసి నన్ను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే నేను सहाय से प्लीज़ फ्रेंड्स ना एंकरेज वीडियो को वे ना पदको हेल्थ टिप्स चुप्तना। फर्स्ट हेल्थ टिप फेस कोसमें स्किन ग्लोइंग कोसम टिपी दी कावा 2 टेबल स्पून रोज वाटर अंडी, अलगे 1/2 टेबल स्पून ग्लिसरीन अंडी, अलगे 1/2 टेबल स्पून लेमन ज्यूस अंडी। ఈ మూడింటిని ఒక బౌల్ లోకి తీసుకొని మిక్స్ చేసుకోవాలి। చేసుకున్న తర్వాత ఒక చిన్న కాటన్ బాల్ తీసుకొని ఈ లిక్విడ్ ని ఫేస్ కి అప్లై చేయాలండి। ఫేస్ కి అప్లై చేసిన ఒక 15 నిమిషస్ తర్వాత చన్నీటితో కడిగేసుకోండి ఫ్రెండ్స్, ఫేస్ గ్లోయింగ్ గా వస్తుంది। ఇలాగ వీక్లీ ట్వైస్ చేయండి। ఇక సెకండ్ టిప్ చూద్దామండి। సెకండ్ టిప్ షుగర్ కి సంబంధించింది। దీనికి నేరేడుపళ్ళ గింజలు తీసుకొని ఎండబెట్టి పౌడర్ చేసుకోవాలండి। ఈ పౌడర్ ని రోజు 1 టేబుల్ స్పూన్ 1 గ్లాస్ మజ్జిగలో మిక్స్ చేసి తాగడం వల్ల షుగర్ కంట్రోల్ లో ఉంటుందండి, ట్రై చేయండి। ఇక థర్డ్ టిప్ చూద్దాం ఫ్రెండ్స్, ఇది ఎండలోకి వెళ్ళి డిహైడ్రేట్ అయ్యి వచ్చిన వాళ్ళ కోసం అండి। మన ఏదైనా వర్క్ వల్ల ఎండలోకి వెళ్ళి డిహైడ్రేట్ అయ్యి వచ్చినప్పుడు చాలా మంది వాటర్ తాగుతారు, మంచిదే, కానీ వాటర్ కన్నా కూడా చల్లటి మజ్జిగ తాగండి, బాడీ కూల్ అవుతుంది, అలాగే చాలా రిఫ్రెష్ అవుతారు, ట్రై చేయండి। ఒక 4th టిప్ చూద్దామండి। 4th టిప్ కూడా బాడీ కూల్ చేయడానికేనండి। దీనికోసం 1 టేబుల్ స్పూన్ మెంతులు తీసుకోవాలండి, అలాగే 1 గ్లాస్ వాటర్ తీసుకోవాలి। ఒక నైట్ 1 టేబుల్ స్పూన్ మెంతుల్ని 1 గ్లాస్ వాటర్లో నానబెట్టుకోవాలండి। మార్నింగ్ బ్రష్ అవగానే ఈ గ్లాస్ వాటర్ని తాగటం వల్ల బాడీ కూల్ అవుతుందండి। అలాగే ఈ టిప్ షుగర్ పేషెంట్స్ కూడా బాగా పనిచేస్తుందండి। షుగర్ ఉన్న వాళ్ళు కూడా సేమ్ ఇలాగే రాత్రి నానబెట్టి మెంతులు నానబెట్టి నీళ్ళు మార్నింగ్ తాగడం వల్ల షుగర్ కంట్రోల్ లోకి వస్తుంది, ట్రై చేయండి ఫ్రెండ్స్, రిజల్ట్ మీకే తెలుస్తుంది। అలాగే నెక్స్ట్ టిప్ చూద్దామండి, ఇది డైజెషన్ కి సంబంధించిన టిప్ అండి। దీనికోసం వామ్ తీసుకోవాలండి, స్పూన్ వామ్ తీసుకొని డ్రై రోస్ట్ చేయాలండి। ఈ వేపిన వామని పౌడర్ చేసుకోవాలండి, పౌడర్ చేసుకునేప్పుడు కొంచెం salt యాడ్ చేసుకోండి। దీన్ని అన్నం తినేటప్పుడు మొదటి మొదట్లో కలుపుకొని తినడం వల్ల డైజెస్టివ్ సిస్టం బాగుంటుంది, ఫ్రీగా డైజెషన్ అవుతుంది, ట్రై చేయండి। 6th టిప్ చూద్దామండి, 6th టిప్ కూడా వామకు సంబంధించిందే, దీనికి కూడా వామ్ తీసుకోవాలండి, ఇది జలుబు కోసం అండి। కొంచెం వామ్ తీసుకొని నలిపి పక్కన పెట్టుకొని బొగ్గులు తీసుకోవాలి, వీటిని కొంచెం రాజేసుకోవాలి। ఈ నిప్పులపైన వాంపొడి వేసి ఆ పొగను పీల్చడం వల్ల జలుబు కంట్రోల్ అవుతుందండి। ఇలా ఒక్కసారి చేయగానే జలుబు కంట్రోల్ లోకి రాదు, జలుబు తగ్గేంత వరకు ఒక 2-3 రోజులు రోజుకి ఒకసారి ట్రై చేయండి, ఖచ్చితంగా కంట్రోల్ అవుతుంది। ఇంకా తర్వాత టిప్ అండి, ఎక్కుళ్ళకి సంబంధించండి। చాలా మందికి ఎక్కుళ్ళు వస్తూ ఉంటాయి కదా, మనందరికీ కూడా జనరల్గా నీళ్ళు తాగితే ఎక్కులు కంట్రోల్ అయిపోతాయండి, కానీ కొంతమందికి ఒక్కోసారి ఎక్కులు కంట్రోల్ అవ్వు, అలాంటప్పుడు కొంచెం షుగర్ తీసుకొని నోట్లో చాక్లెట్ చప్పరించినట్టుగా కాసేపు చప్పరించండి, ఎక్కులు కంట్రోల్లోకి వస్తాయి। ఇంకా తర్వాత టిప్ చూద్దామండి, ఇది వైట్ హెయిర్కి సంబంధించండి। ఈ రోజుల్లో చిన్న పెద్ద అందరికీ కూడా హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంది, అలాగే వైట్ హెయిర్ కూడా ఎక్కువగా వస్తుంది కదండి, దీనికోసం చిన్న టిప్ అండి। చాలా మంది డై చేస్తారు, దానివల్ల హెయిర్ ఫాల్ అయ్యి హెడేక్ కూడా వస్తుంది, ఈసారి అలా కాకుండా ఈ ధనియాలను ట్రై చేయండి। ధనియాలు ఒక నైట్ అంతా నానబెట్టి మార్నింగ్ పేస్ట్ చేసుకొని హెయిర్కి అప్లై చేయండి, ఇది బాగా డ్రై అయిన తర్వాత చన్నీటి స్నానం చేసేయండి, ఇలా కంటిన్యూ చేయండి, ఖచ్చితంగా జుట్టు నిలబడుతుంది। అలాగే ఈ తర్వాత టిప్ అండి, ఇది బాడీ రెస్టెన్షన్కి సంబంధించిందండి। ఇది కరోనా టైం కదా,
డాక్టర్స్ అందరూ కూడా మనకు చెప్తున్నారు బాడీలో సి విటమిన్ ఉంటే బాడీ ఇమ్యూనిటీ బాగుంటుందని. దీనికోసం డైలీ 2 నిమ్మకాయలు ఖచ్చితంగా తీసుకోవాలండి. ఇవి మీరు నిమ్మరసం రూపంలో అయినా తీసుకోవచ్చు, లేదా ఏదైనా ఫుడ్లో కూడా యూజ్ చేయొచ్చు. ఏదో రకంగా రోజుకి 2 నిమ్మకాయలు తీసుకోవడం వల్ల బాడీలో సి విటమిన్ ఇంక్రీజ్ అవుతుంది. దానివల్ల ఇమ్యూనిటీ పెరిగి మన బాడీలో రెస్టరేషన్ పవర్ వస్తుంది. ట్రై చేయండి. అలాగే 10th టిప్ అండి, ఇది అలోవెరాకు సంబంధించండి. మనకి బాడీ హీట్ ఎక్కువగా ఉన్నప్పుడు, అంటే ఫీవర్ వచ్చేప్పుడు గట్టా ఆటోమేటిక్గా ఒక్కసారి బాడీ ఉండుండి హీట్ ఎక్కువ అయిపోతుంది కదండి, అలాంటప్పుడు టెన్షన్ పడవసరం లేదు. చిన్న అలోవెరా తీసుకొని పైన తొక్కను పీల్ చేయండి, మిగతా వైపు తొక్కతో ఉంచండి. దాన్ని ఒంటి మీద అలా రుద్దుతూ ఉండండి. ఎక్కడైతే హీట్ ఎక్కువగా ఉందో ఆ ప్లేస్లో ఈ అలోవెరా జెల్ని అప్లై చేయడం వల్ల బాడీ కూల్ అవుతుంది. ట్రై చేయండి. అలాగే 11th టిప్ అండి, ఇది మెమరీ పవర్కి సంబంధించి. ఈ రోజుల్లో పిల్లలకి పెద్దలకి అందరికీ ఎక్కువగా మెమరీ లాస్ అవుతున్నారు కదండి, జ్ఞాపక శక్తి తగ్గకూడదు కదా, పిల్లలకైతే ఇంకా ఇంపార్టెంట్. అందుకని దాల్చిన చెక్కను తీసుకొని పౌడర్ చేసి ఉంచుకోండి. అలాగే ఒక 2 పించెస్ దాల్చిన చెక్క పౌడర్ తీసుకొని దాంట్లో 1 స్పూన్ తేనె యాడ్ చేసి రెండింటిని మిక్స్ చేసి పిల్లలకు పెట్టండి. అలాగే పెద్దలు కూడా తీసుకోవచ్చు. దీనివల్ల మెమరీ పవర్ బాగా పెరుగుతుందండి. ఈ టిప్స్ అన్నీ కూడా నా సొంత అనుభవంతో నేను చేస్తున్న టిప్సే మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్. దయచేసి నా టిప్స్ కనుక నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి నా టిప్స్ ఎలా ఉన్నాయో. మీకు ఏమైనా యూజ్ అయ్యా, లేదంటే ఇవి ఆల్రెడీ మీకు తెలుసా అనేది నాకు కామెంట్స్లో చెప్పండి. అలాగే మీకేమైనా తెలిసినా కూడా చెప్పండి, మన ఛానల్లో చెప్తాను. ఇంకేంటి ఫ్రెండ్స్, ఈరోజుకి ఇవే వీడియోలు. మీకు నచ్చితే కనుక మీకు చెప్పాను కదండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. తిరిగి మరొక వీడియోతో మళ్ళీ కలుస్తానండి, ఉంటాను.